ఒక యువకుడి యొక్క వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఎప్పుడైతే అతడు మొదటిసారిగా తన భార్య వద్దకు వెళ్ళాడో, ముందుగా సలాం చేశాడు. సలాం చేసిన తర్వాత అతడు తన యొక్క భార్యతో అంటున్నాడు, ఇవ్వండి, మనం ఇద్దరం ఈరోజు మొదటిసారిగా కలుస్తున్నాం, మనిద్దరం ఇలాగే జీవితాన్ని కొనసాగించాలి. నేను చెప్పే ఈ నాలుగు మాటల్ని మీరు శ్రద్ధగా వినండి. ఈ నాలుగు మాటలపైన మన ఇద్దరం అమలు చేద్దాం, మన యొక్క జీవితంలో గొడవలంటూ రావు. సోదరులారా, సోదరిమల్లారా, కేవలం ఆ యొక్క నాలుగు మాటలు ఆ యొక్క పురుషుడు తన యొక్క భార్యతో చెప్పిన మాటలే కాదు, ఆ యొక్క నాలుగు మాటలపైన ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు అమలు చేసినట్లయితే, దాన్ని ఫాలో చేసినట్లయితే అసలు గొడవలంటూ రావు. సోదరులారా, సోదరిమల్లారా, శ్రద్ధ చూపండి. తన యొక్క భార్య ప్రేమతో అడిగింది, ఇవ్వండి, మీరు చెప్పే ప్రతి మాట నాకు ఇష్టం, మీరు చెప్పే ప్రతి మాట పైన నేను ఫాలో చేస్తాను, నేను తప్పకుండా అంగీకరిస్తాను అని తను సమాధానం చెప్పడం అనేది జరిగింది. ఈ మాట విన్న తర్వాత అతడు సమాధానం చెప్తున్నాడు, మొదటి మాట. సోదరులారా, మీరు కూడా శ్రద్ధ చూపండి. అతడు అంటున్నాడు, ఇవ్వండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఈ యొక్క మాట చాలా కామన్గా అనిపిస్తుంది. ప్రతి పురుషుడు స్త్రీని చూడగానే అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అలాగే అతడు కూడా తన యొక్క భార్యతో అన్నాడు అని మనం అనుకుంటాం. కానీ అతడు ముందు ముందు చెప్పే మాట వింటే మీరందరూ ఆశ్చర్యపోతారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఇది చాలా చిన్న మాట కనిపిస్తుంది. నేటి సమాజంలో ఒక పురుషుడు ఎప్పుడైతే స్త్రీ వద్దకు వెళ్తాడో ఈ యొక్క మాట తప్పకుండా చెప్తాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అంటాడు. కానీ మీరు నా యొక్క జీవితంలో భార్యగా అడుగు పెట్టారు కానీ లవర్గా కాదు, మీరు నా యొక్క జీవితంలో ప్రేమికురాలుగా కాదు, ఒక భార్య స్థానంలో మీరు నా యొక్క జీవితంలో అడుగు పెట్టారు. నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను, నేను మిమ్మల్ని ప్రేమించాను, అందువలనే మీరు నా యొక్క జీవితంలో భార్య యొక్క స్థానాన్ని తీసుకున్నారు. అదేవిధంగా నా యొక్క ఇంట్లో ఒక కోడలుగా వచ్చారు, దీన్ని బట్టి నేను చెప్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దీనికన్నా పెద్ద ఆధారం ఇంకేమి ఉంటుంది? మీరు నా యొక్క జీవితంలో వచ్చారు, నా యొక్క జీవితంలో భార్య స్థానం తీసుకున్నారు, నా యొక్క ఇంట్లో కోడలి స్థానం తీసుకున్నారు, నా యొక్క కుటుంబంలో ఒక సదస్యగా మీరు అయ్యారు. దీనికన్నా పెద్ద నేను ఇంకేం ఆధారం ఇవ్వగలను? అందుచేత నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ఎంచుకున్నాను ఒక భార్య కింద. సోదరులారా, ఈ యొక్క మాట విన్న తర్వాత తను చాలా ఆనందించింది. ఇవ్వండి, రెండో మాట ఏంటి అని ప్రశ్నిస్తే అతడు రెండో మాట సమాధానం చెప్తున్నాడు. సోదరులారా, శ్రద్ధ చూపండి. సోదరులారా, ముఖ్యంగా మీరు శ్రద్ధ చూపండి. అతడు అంటున్నాడు, ఇవ్వండి, ఒకవేళ నేను కోపంలో ఉన్నప్పుడు మీరు ఆ యొక్క సమయంలో ఏమి మాట్లాడవద్దు, మీరు కోపంలో ఉన్నప్పుడు నేను కూడా ఏమి మాట్లాడను. సోదరులారా, సోదరిమల్లారా, గొడవలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి? ఎప్పుడైతే భర్త కోపంలో మిమ్మల్ని ఏదైనా మాట అంటే మీకు కూడా కోపం వస్తుంది. సోదరిమల్లారా, కోపం తప్పకుండా వస్తుంది. ఆ యొక్క సమయంలో మీరు ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నట్లయితే ఆ యొక్క గొడవ ఇంకా పొడుగు కాదు, ఆ యొక్క గొడవ అక్కడితో ముగింపులకి వస్తుంది. అదే విధంగా సోదరులారా, మీ యొక్క భార్య ఎప్పుడైతే కోపంలో మిమ్మల్ని ఏదైనా మాట అంటే మీరు కోపంలో వేరే మాట అనవద్దు. తను కోపంలో అంది, చిరాగ్గా ఉంది, రోజంతా ఇంట్లో పని చేస్తుంది, బహుశా ఏదో మాట అంటే ఆ యొక్క సమయంలో మీరు కోపంలో ఏదో మాట అంటే సోదరులారా, సోదరిమల్లారా, ఆ యొక్క సమయంలో గొడవలు స్టార్ట్ అయిపోతాయి, ఆ యొక్క సమయంలో అపార్థాలు స్టార్ట్ అవుతాయి. అందుచేత ఎదుట మనిషి కోపంలో ఉన్నప్పుడు, భర్త కోపంలో ఉన్నప్పుడు భార్య సైలెంట్ అవ్వాలి, అదే విధంగా భార్య కోపంలో ఉన్నప్పుడు భర్త సైలెంట్ అయిపోవాలి. సోదరులారా, ఇలా చేసినట్లయితే ఆ యొక్క బంధం అసలు ఎప్పటికీ విరగదు. ఆ యొక్క బంధంలో అల్లా ఎప్పుడు కారణం చూపుతానే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళు ప్రేమించుకుంటున్నారు, కోపంలో ఉన్నప్పుడు సైలెంట్ అవుతున్నారు. సోదరులారా, ఉదాహరణ కోసం చెప్పినట్లయితే ఎదుట మనిషి ఒకవేళ తాడు లాగుతుంటే రెండో మనిషి కూడా తాడు లాగితే ఆ యొక్క తాడు తెగిపోతుంది. సోదరులారా, శ్రద్ధ చూపండి. ఒకవేళ మీరు తాడు లాగుతుంటే ఎదుట మనిషి కూడా తాడు లాగితే ఆ యొక్క తాడు విరిగిపోతుంది, తెగిపోతుంది. అదే విధంగా బంధం కూడా అంతే. సోదరులారా, మీరు కోపంలో ఉన్నప్పుడు, మీ యొక్క భార్య కోపంలో ఉన్నప్పుడు ఆ యొక్క సమయంలో పోట్లాటలు స్టార్ట్ అవుతాయి, ఆ యొక్క సమయంలో గొడవలు స్టార్ట్ అవుతాయి, మళ్ళీ ఆ యొక్క బంధం విరిగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అందుచేత కోపంలో ఉన్నప్పుడు ఏమీ మాట్లాడవద్దు, నిశ్శబ్దంగా ఉండండి, సైలెంట్ అయిపోండి. అదే విధంగా ఆ యొక్క భార్య ప్రశ్నిస్తుంది, ఇవ్వండి, మూడో మాట ఏంటి అని అంటే, సోదరులారా, సోదరిమల్లారా, శ్రద్ధ చూపండి. అతడు అంటున్నాడు, ఇవ్వండి, మీ యొక్క సీక్రెట్స్ నాకు చెప్పండి.
చెప్తా ఉండండి ఇవండి మీ జీవితంలో ఉన్న రహస్యాలు నాకు చెప్తా ఉండండి నా యొక్క జీవితంలో ఉన్న రహస్యాలు కూడా నేను మీకు చెప్తా ఉంటాను ఇలా ఒకరికొకరు షేర్ చేసుకుంటే మన ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడుతుంది ఇలా ఒకరికొకరు షేర్ చేసుకుంటే మన ఇద్దరి మధ్య నమ్మకం ఏర్పడుతుంది నమ్మకం ఎంత పెరిగితే ప్రేమ కూడా అంతే పెరుగుతుంది ఈ యొక్క మాట విన్న తర్వాత భార్య ఎంతో ఆనందించింది ఇవండి మీరు చెప్పే ప్రతి మాట చాలా బాగుంది చాలా అందంగా ఉంది ప్రేమ పెరుగుతా వెళ్తుంది అదే విధంగా నాలుగో మాట కూడా చెప్పండి దానిపైన నేను ఫాలో చేస్తాను తప్పకుండా అంగీకరిస్తాను ఆ యొక్క మాట చెప్పండి అని అంటే ఆ యొక్క పురుషుడు సమాధానం చెప్తున్నాడు ఇవ్వండి నా యొక్క ప్రవర్తన వల్ల గాని నా యొక్క అలవాట్ల వల్ల గాని నేను మాట్లాడే పద్ధతి వల్ల గాని లేదంటే నేను ఒకవేళ ఏదైనా మాట్లాడినప్పుడు ఆ సమయంలో మీకు ఒకవేళ బాధ కలిగినట్లయితే వెంటనే చెప్పండి నేను క్షమాపణ అడుగుతాను అదే విధంగా మీరు ఏదైనా మాట మాట్లాడినప్పుడు మీ యొక్క మాట నాకు బాధ కలిగినప్పుడు నేను వెంటనే చెప్పేస్తాను ఇలా ఒకరికొకరు ఆ యొక్క సమయంలోనే మనం ఆ యొక్క ప్రాబ్లం ని సాల్వ్ చేసుకున్నట్లయితే ఆ యొక్క ప్రాబ్లం ఇంకా మనం మర్చిపోతాము అదే విధంగా ప్రేమ ఏర్పడుతుంది అదే సమయంలో ఆ యొక్క ప్రాబ్లం ని మనం సాల్వ్ చేసుకున్నట్లయితే దాని గురించి ఇంకా జీవితంలో ఆలోచించాల్సిన పని ఉండదు ఒకవేళ ఆ యొక్క సమయంలో ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ మన దగ్గర లేకపోతే ఆ యొక్క ప్రాబ్లం వలన మన యొక్క జీవితంలో తగాదాలు రావచ్చేమో అందుచేత ఆ యొక్క సమయంలోనే వెంటనే అప్పటికప్పుడు దాన్ని మనం సాల్వ్ చేసుకుందాం సోదరులారా సోదరిమల్లారా ఈ నాలుగు మాటలు ఒకవేళ మీరు మీ స్వయంగా మీ యొక్క జీవితంలో అమలు చేసినట్లయితే మీ యొక్క జీవితంలో అసలు గొడవలు అంటూ రావు మీరు మీ యొక్క భార్య ప్రేమగా మీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు మొదటి మాట ఏంటి ప్రేమిస్తున్నాం అదే విధంగా రెండో మాట ఏంటి నేను కోపంలో ఉన్నప్పుడు మీరు సైలెంట్ అయిపోండి మీరు కోపంలో ఉన్నప్పుడు నేను సైలెంట్ అయిపోతాను అదే విధంగా మూడో మాట ఏంటి రహస్యాలు చెప్పుకుందాం ఇలా చేస్తే నమ్మకం పెరుగుతుంది ప్రేమ కూడా పెరుగుతుంది అదే విధంగా నాలుగో మాట ఏంటి నా యొక్క మాట్లాడే పద్ధతి వల్ల గాని నా యొక్క అలవాట్ల వల్ల గాని ఏదైనా బాధ మీకు కలిగినట్లయితే మీరు వెంటనే చెప్పండి అదే విధంగా మీ యొక్క అలవాట్ల వల్ల ఏదైనా నాకు బాధ కలిగితే నేను వెంటనే చెప్తాను సోదరులారా ఎంత మంచి మాటలు ఒకసారి మీరు ఆలోచించండి మీ యొక్క జీవితంలో ఒకవేళ ఈ నాలుగు పాయింట్లపైన ఒకవేళ మీరు అమలు చేసినట్లయితే సోదరులారా సోదరిమల్లారా మీ యొక్క జీవితంలో మీ యొక్క ప్రేమ బంధములు అదే విధంగా మీ భార్య భర్తల మధ్య ఎప్పుడు గొడవలు అంటూ రావు తప్పకుండా ఈ నాలుగు మాటలపైన అమలు చేయండి మీ యొక్క జీవితాన్ని సుఖంగా కొనసాగించండి.